సో కాబట్టి ఇలా మన వ్యక్తిగత విమర్శలు గానే లేదే ఈ ప్రాంతాల మధ్యన మళ్ళీ ఏదో విద్వేషాలు రగిలించడం గానే అది మంచి పత్త కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాల మీరు ఉత్తరాంధ్ర రక్షణని పెట్టారు మీరు అంటే తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రకి పరిమితమైందా రాయలసీమ లేదా కోస్తా లేదా అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు చెప్పారు రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు ఒక కన్ను వెళ్ళిపోయింది ఇంకొక కన్ను కూడా తెలియదు అంటే అన్నీ పాత మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నాగభూషణ్ గారి రోజుల్లో ఉండే స్ట్రాటజీలు అవన్నీ కోవాల మధ్యన చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్యన విద్వేషాలు రగిలించడం వీటి వల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం ప్రజలు అవన్నీ కోరుకోవట్ల ప్రజల వలన మనకి ఎవరు మేలు చేస్తారు మన మాటలు చెప్పుకోవాలి ఎవరు చేతలు చేసుకోవాలి ఎవరు ఇవాళ ఆయన ఏవైత హామీలు ఇచ్చాడో పాదయాత్ర కంటే ముందు నవరత్నాలు కానీ యువన హామీలు కానీ 30 రకాల పథకాలు ఒకటే చెప్తున్నారు ఆయన మా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ సమరకర్తలకు కానీ మీరు నాకు మాటలు కాదు చేతలు చేసి చూపించండి ఎలాంటి వివక్షత ఉండకూడదు సచివాలయాల్లో కానీ వాలంటీర్స్లో కానీ లేదా మన ఆఫీసుల్లో కానీ మీది దగ్గర కానీ ఎలాంటి అవినీతి ఉండకూడదు ఉంటే నేను ఉపేక్షించను అని మొట్టమొదటి రోజు చెప్పారు ఆయన ఇప్పటికీ అదే చెప్తున్నాడు ఆయన కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం అనబట్లా ఏర్పడింది మన ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎన్ని రకాలుగా మీరు బుర్రచాలని అనుకున్నా కూడా అది జరిగే పని కాదు తప్పనిసరిగా ఇవాళ మాకు వ్యక్తిగతంగా రాజుగారి మీద అచ్చెన్నాయుడు గారి మీద ఇంకోళ్ళ మీద ఎలాంటి ద్వేషాలు కానీ ఎలాంటిది ఏదన్నా చేస్తేనేమో చట్ట ప్రకారం కక్షాధిపంటారు మరి గతంలో మనం ఏం చేసాం ఉదయ భద్రంగ విషయంలో ఒకసారి మనం కూడా గుర్తించుకోవాలి గత 5 సంవత్సరాలు మనం ఎలా చేసాం ఏంటి అనేది మరి ఆ రోజు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి రాలేదు బయటికి ఇసుక చేపించాం మళ్ళీ మధ్యన కొత్తగా పోలీసు వారిని విమర్శించుంటాం ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆడలేక మధ్యలో దొరకనట్టు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తప్పనిసరిగా మీరు ప్రధాన ప్రతిపక్షం మీరు మమ్మల్ని పొగడమని చెప్పట్లేదు దయచేసి అభివృద్ధిని అడ్డుకోదని విజ్ఞప్తి చేస్తున్నాను లక్షాన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటాం టిట్కోయిల్ గురించి కూడా చెప్పారు ఆ టిట్కోయిల్ కూడా త్వరలోనే వాళ్ళకి అలకట్ చేయడం జరుగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆ ప్రాసెస్లో ఉన్నారు తప్పనిసరిగా చేస్తారు ఇళ్ల విషయంలో మరి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం మరి ఇసా పట్టాలు ఎందుకు ఇచ్చుకోలేము లక్షాన్ని వేల మందికి కోర్టు కేసు సో ఈ రకంగా ప్రతిదీ కూడా అలాగే మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా 2.5 ఫీసెస్ అనౌన్స్ చేసి ఈ పాటిగా మనకి ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి ఇవాళ ఎవరైనా సరే ఒక కేంద్ర మంత్రి స్థాయి కానీ గవర్నర్ స్థాయి ఒక వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తే విశాఖపట్నం ఉండాలంటే ఎక్కడ ఉండాలి సర్క్యూట్ హౌస్లో ఉండాలి ఒక సర్క్యూట్ హౌస్ తప్పని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లేదు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కడతామంటే ఏదో సీఎం గారు రెసిడెన్స్ అదే అని చెప్పి కోర్టుకి వెళ్ళారు స్టే తీసుకొచ్చారు రాజధాని పనులు అని చెప్పారు అంటే గత 5 సంవత్సరాల్లో మీరందరికీ మీరు కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో మనం ఆర్గనైజ్ చేసినటువంటి మీటింగ్స్ అన్నీ కూడా ఒకే ఒక హోటల్లో ఆర్గనైజ్ చేస్తాం మా హోటల్లో దానికి అఫీషియల్ మీరు ఆర్టీఐ ద్వారా కనుక్కోండి దానికి 30 కోట్లు అంతా బిల్ పే చేశారు ఒకే హోటల్కి మరి 2.5 సంవత్సరాల్లో కూడా మేము చాలా మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాం మేము ఎక్కడ ఆర్గనైజ్ చేసినా కూడా ఈ వడా చిల్లర థియేటరో లేకపోతే గురజాల కళాక్షేత్రమో ఇలా గవర్నమెంట్ హోటల్ పెట్టాం కానీ ఏ ప్రైవేట్ హోటల్కి కూడా ఒక రూపాయి కట్టలేదు ఆయన కూడా మీరు అనొచ్చు మీరు అప్పుడు కూడా ఎంపీకి ఉన్నారు మేము అప్పుడు కూడా చెప్పాను ఆయన విశాఖపట్నం అంటే ఇది ఎయిర్పోర్ట్లో దిగి నోటల్ హోటల్కి వెళ్ళటం సార్ ఒకటే కాదు సార్ రూరల్లో కూడా చూడాలంటే చెప్పడం జరిగింది సరే అంత పాత చరిత్ర అనుకోండి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి అవన్నీ మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నారు మీరు మర్చిపోలేదు ప్రజలు అలాగే విశాఖపట్నంలో ఏ కొత్త ప్రాజెక్ట్ తీసుకొద్దామన్నా దానికి రాజధాని లింక్ పెడతారు లేదా దానికి సీఎం గారు లింక్ పెడతారు లేదా దానికి రీసార్ట్ గారు లింక్ పెడతారు అడ్డుకుంటాం ఓ పక్కన ఇంకో పక్కన అదే మళ్ళీ కాంట్రడిక్షన్ ఇక్కడేమో అభివృద్ధి లేదు రక్షణ లేదు సో ఈ రకంగా చేయటం అనేది అది ఎంతవరకు సబబో మీరు ఒకసారి మీ 30 ఏళ్ళు చాలామంది 30 ఏళ్ళు 40 ఏళ్ళు నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఎంపీలుగా పనిచేశారు ఇవన్నీ ఒక ఎత్తు
రేపొద్దున రాబోయే భవిష్యత్ తరాలకి సరే పదవులు అనేది పెద్ద చాలా మంది వస్తుంటారు వెళ్తుంటాం పదవులు అనేది ఎవరికి శాస్త్రంగా పదవి గురించి కాకుండా మన రాజకీయం గురించి కాకుండా ఈ ప్రాంత ప్రయోజనాలకి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే అభివృద్ధి చెందుతుందా కాదా అనేది మనసాక్షి అడగండి మరి దానికి మనందరం సపోర్ట్ చేయాలా వద్దా ఈ ప్రాంతవాసులుగా దానికి మీరు మరి లోకేశ్వర అనుమతి తీసుకుంటారా చంద్రబాబు గారి అనుమతి తీసుకుంటారా తీసుకుని మీరు ఫస్ట్ దానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని ఈ ప్రాంతవాసులుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆటోమేటిక్గా మనొకసారి ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుద్ది మన రాష్ట్రంలోనే కాదు విశాఖపట్నం అనేది ఒక అంతర్జాతీయ స్థాయి నగరం దీన్ని రేపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే పక్క రాష్ట్రాలైనటువంటి హైదరాబాదు బెంగళూరు చెన్నైతో పోటీ పడగల సత్తా ఒక విశాఖపట్నానికి ఉంది అందరూ తెలుసు మనందరికీ కాదు అప్పుడు ఆయన ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏదో చేశారు సరే అయిపోయింది అయిపోయింది మనం గత తవ్వుకుని వేస్ట్ పాస్ట్ ఈజ్ పాస్ట్ ఫ్యూచర్లో అయినా మనందరం కూడా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోకపోతే సార్ నేను కూడా నేను జనరల్గా వచ్చేవాడిని కాదు ఇవాళ ఎందుకు వచ్చానంటే మన ఆలోచన విధానం ఇప్పటికైనా మార్పు రాకపోతే మెడ్రాస్ విషయంలో ఏం జరిగిందో హైదరాబాద్ విషయంలో ఏం జరిగిందో రేపు మళ్ళీ ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా ఒకే ప్రాంతంలో మన అభివృద్ధి కేంద్రీకృతం అయితే మళ్ళీ అదే పొరపాటు జరుగుద్ది జరగకూడదు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా కానీ మన పదవులు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని ఇలాంటి ఆలోచన మనకు రాలేదు జగన్మోహన్ గారికి వచ్చింది మంచి ఆలోచన దాన్ని మనం వ్యతిరేకించాలని ఒక దీంతో కాకుండా విశాల రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్ట్యా మీరు మొట్టమొదటగా ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఈ ఉత్తరాంధ్ర పట్ల ఉంటే దయచేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాకు విశాఖపట్నంలో కావాలని ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు తీర్మానం చేసి చంద్రబాబు గారికి పంపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ పోనీ మీరు అడగండి మీరు సర్వే చేయించుకోండి మన ఆయన ఎవరో పక్క రాష్ట్రం ఆయన పక్క జిల్లానో కానీ చెప్పాడు ఆ విశాఖపట్నం ఎవరో క్యాపిటల్ కోరుకోవట్లేదు విశాఖపట్నం ప్రజలు చాలా మంచివాళ్ళు శాంతి కాముకులు ప్రతిదానికి రోడ్డెక్కి ధర్నాలు చేయటం గొడవ చేయటం ఉండదు వాళ్ళు టైం వచ్చినప్పుడు చూపిస్తారు కోరుకుంటున్నారు లేదని మరి మొన్న కోరుకుంటున్నారు కాబట్టి చాలామంది ఏం చెప్పారు జీఎంసీ ఎలక్షన్స్లో జీఎంసీలో మీకు గెలవమని చెప్తారు మరి గెలిచి మేరీ పెట్టడం కైవసం చేసుకున్నాం కదా సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ ప్రాంతం పట్ల ఏమాత్రం మీకు అభిమానం చేస్తుంటే తప్పనిసరిగా దీన్ని అడ్డుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను విశాఖపట్నం ఏ కార్యక్రమం వచ్చినప్పుడు ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తర్వాత మీరు మాట్లాడండి మీరు రండి మీరు చెప్పండి మీరు ఎక్కడికి మీరు సచివరామని అడిగి వస్తాం మీరు ఎక్కడి దేనికి దేనికైనా మేము సిద్ధం అభివృద్ధి గురించి చర్చించిన సిద్ధం అవినీతి గురించి చర్చించిన సిద్ధం లేకపోతే ఈ భూ దందాల గురించి చర్చించిన సిద్ధం తర్వాత ఒక్కొక్క పార్టీలో ఒక విధానం ఉంటుంది ఇక్కడేదో మంత్రులకి ఇది లేదు విజయసాయి గారి ముందు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అన్ని జిల్లాలకి రీజనల్ ఇన్ఛార్జిని పెట్టారు వాళ్ళ అండర్లోనే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఉంటారు ఇది విధానం దాన్ని కూడా ఏదో మంత్రులను తక్కువ చేసినట్టు లేదా ప్రజాభిమానం తక్కువ చేసినట్టు అనేది కూడా ఒకటి అపోహ సృష్టించాలి అనుకుంటున్నారు అది ఎవరిని ఎవరో తక్కువ చేయరు చేయలేరు కూడా ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది అది మీరు సృష్టించిన మాత్రాన ఎక్కడ కూడా దీంట్లో ఇదేది కూడా ఉండదని కూడా విజ్ఞప్తి చేస్తుంది సరే అవన్నీ పాలిటిక్స్ పాలిటిక్స్ మనం పక్కన పెడితే ఓన్లీ మన ఈ రీజన్ గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడదలుచుకుంటే ముందుగా అంతకనే డెవలప్మెంట్ ఏముంటుందండి మన ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తానంటే దాన్ని వద్దంటున్నాం మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం దాన్ని చట్టపరంగా సాంకేతికపరంగా ఏమన్నా అవన్నీ అడ్డుకుంటున్నాం అంతకంటే ఏముండదు కదా సో కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి ఈ చౌకబారు ఎత్తుగడల్ని మీరు తగ్గించుకుని రాబోయే రోజుల్లో అయినా ఈ ప్రాంతం యొక్క ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయో వాటిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా విధానపరంగా ఏమైనా తప్పులుంటే చెప్పండి మేము సరిదిద్దుకుని సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీ బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం ఏదైనా చేస్తున్న కార్యక్రమాలు మీరు ఇలా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇలా చేయండి
అది చేయకుండా మేము 100% రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరని ఇప్పుడు గనే కానీ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మన అందరం కూడా ఆలోచించాల్సినదే, లోక్సభలో 543 ఎంపీలు ఉంటారు. మన ఎంపీలతో నిమిత్తం లేకుండా కేంద్రం వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉంది. మన ఎంపీలతో నిమిత్తం లేకుండా వాళ్ళు ఏ బిల్లు అని వాళ్ళు పాస్ చేసుకుంటున్నారు. మనం ఎంపీలుగా ఉంటేనే మీ అందరికీ మరి ఐడియాలు మీ మన ఢిల్లీ వాళ్ళని అడగని చెప్తారు. నేను ఎక్స్ఎంపీగా ఉన్న ఎలా చేస్తారు, అన్న గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఆయన వెళ్తే పార్లమెంటులోకి వెళ్ళాలంటే పాస్ తీసుకెళ్ళదు. ఎంపీగా ఉంటేనే మనం డైరెక్ట్గా పార్లమెంట్ లోపలికి వెళ్ళగలం, ఏ కేంద్ర మంత్రితో మాట్లాడగలం, మన భావాలు అంటే మన భావాలు మన ప్రజల యొక్క భావ మనోభావాన్ని తెలియపరచగలం. రాజీనామా చేస్తే ఎంపీ కూడా ఆయన కామన్ మ్యాన్ అయిపోతుంది. మరి దానివల్ల మనం చూసాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అనేది ఏదైతే వైఖరి తీసుకున్నామో దానికి 100% కూడా మేము వ్యతిరేకం ప్రైవేటైజ్ చేయటం. కేంద్రం ఇప్పటికైనా సరే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ అనేది లేదు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మిగిలిన పార్టీలకు కూడా మీరు మమ్మల్ని తిట్టి మేము మిమ్మల్ని తిట్టి దానిలో ప్రయోజనం ఉంది. తప్పనిసరిగా మనందరం కూడా కలిసి మనం ఫైట్ చేసి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది. నెక్స్ట్ చేస్తారు, అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తారు. తప్పనిసరిగా సిట్ కంటే ముందు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది సార్, ఎవరైనా సరే మా పార్టీ నాయకులైనా వేరే పార్టీ నాయకులైనా ఈ భూ ఆక్రమణలు చేస్తే వాళ్ళ హోదా ఎంతైనా కానీ కఠినంగా శిక్షించమని డైరెక్ట్గా సీఎంఓ ఆదేశాలు ఉన్నాయి. పోలీస్ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ మొన్న కూడా మీరు చూశారు గతంలో ఎప్పుడు లేని విధంగా. అది రాజకీయ పార్టీ నాయకులే కాదండి, నేను అధికారులు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకొని చెప్పారు. సో ఏసీబీ వాళ్ళు కూడా మొన్న చాలా ఎంఆర్ ఆఫీసర్లు కూడా రేట్ చేయడం జరిగింది. కాబట్టి అవినీతి విషయంలో కానీ భూ ఆక్రమణ విషయంలో కానీ తన మన అనేది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించాలని. నేను అదే అనుకున్నాను, ఇవాళ మీటింగ్ పెట్టారు కదా, మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు కనీసం రైల్వే జోన్ గురించి మాట్లాడతారేమో, కేంద్రాన్ని ప్రశ్నిస్తారేమో. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వెనకబడిన ప్రాంతాలు నిధులు ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది, విశాఖ రైల్వే జోన్ ఉంది, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు. అఫ్కోర్స్ మెజారిటీ బాధ్యత మా మీదే ఉంటుంది, అధికార పక్షం కింద. సో ప్రతిపక్షం కింద వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. అక్కడ మాట్లాడండి, ఆ రోజు ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ఏదైతే చెప్పినా దానికి కట్టుబడి ఉన్నాం. చివరి వరకు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎక్కడ కూడా ప్రయత్నం ఉన్నది లోపం లేదు, ప్రయత్నం ఉన్నది రాదు. అదంతా కూడా ఒకటి రాజకీయ విమర్శలు, మాకేదో లాలూచులు ఉన్నాయి కూడా కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడ్డం అనేది లాలూచి పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయన ఆనాడు 11 ఏళ్ల క్రితం మరి దేశంలో అప్పుడు అత్యంత మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ సోనియా గాంధీ గారు, మరి ఆనాడు ఆవిడనే ఎదిరించారు. మరి ఈ రోజున ఎవరితో ఆలోచించబడి ఆయన మనస్తత్వం కాదు అసలు, అదే కదా మేము అదే అండి ఎదిరించటువంటి చెప్పేది అదే మీకు. తప్పనిసరిగా ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతుంది. మీరు కాదండి మనం మీరు అడగండి, మన స్టీల్ ప్లాంట్ మీ పార్టీ నాయకులు అందరు ఉన్నారు కదా,
అందరూ వచ్చారు, అందరూ వెళ్ళారు. రెండు రోజులు చంద్రబాబు గారు ధర్నా చేశారు, అందరినీ తీసుకొచ్చాం, కేంద్ర మంత్రుల్ని కల్పించాం. అదే మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా పార్లమెంట్ సెషన్స్ లో మీరు చూసారు, ఎక్కడ కూడా 1% కూడా లేకుండా మా లోపం లేకుండా ప్రయత్నం చేసాం. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ అయిపోయి కమిటీ టూర్కి వెళ్ళారు విజయసాయి గారు. వచ్చిన తర్వాత మా పార్లమెంటరీ పార్టీ లీడర్ వస్తారని వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి ఆ స్టీల్ బ్యాండ్ యూనియన్తో కూడా మాట్లాడి యాక్షన్ ప్లాన్ ఏం చేయాలో చేస్తాం. తర్వాత ఎక్కడే అదే పుకార్లు మనం ఆన్సర్ చెప్తాం. ఓకే సార్, రాజధాని అనేది రాష్ట్ర ప్రజల అంశం, మనం నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకుంటే కేంద్రం ఆమోద ముద్ర వేస్తుంది. నిన్నేదో మీరు నడిపించారు, వాళ్ళు ఇచ్చారు, అదే మీడియా వాళ్ళు ఇచ్చారని మీరు ఎన్ని ఇష్యూ కాదు, మీరు ముందు చెప్తారా? మీరు మా ప్రభుత్వ విధానం కానీ మా నాయకుల విధానం కానీ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల పిల్లలు సంతోషంగా ఉండాలి. సో దానికి ఇష్టకాలే ఉండదు, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. అంతేగాని ఇక్కడ పెట్టినందుకు మాత్రం అమరావతి నెగ్లెక్ట్ చేస్తాం అనేది నిన్న రెండు రోజుల నుంచి వాళ్ళు కూడా పాపం చాలా ఇది చేస్తున్నారు. రైతులను కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ గారి ప్రభుత్వం. అందరూ బాగుండాలని కోరుకుని చెప్తాం. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మా మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పనులు చేస్తారు. మీరు గతంలో లాగా 100 రూపాయలు పని చేసి 1000 రూపాయలు పంపించుకునే వ్యక్తి కాదు, ఈయన పని ఆయన చేసుకునే వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ.